రెవెన్యూ శాఖలో రచ్చ కార్యక్రమం. నేను మాధవి. రైతుల కోసం మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహించబడిందండి. రైతులు అధికారుల వద్ద ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు టీవీ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు ఫోన్ చేసి మాకు తెలియపరచవచ్చు. అలాగే మీరు ఫోన్ చేసినప్పుడు అధికారుల నెంబర్లు మీరు అందుబాటులో పెట్టుకోండి. అధికారుల నెంబర్లు మీ అందుబాటులో ఉన్నట్లయితే మేము వారితో మాట్లాడి మీ సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. మీరు ఫోన్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్ని కంప్లీట్గా మ్యూట్ పెట్టుకొని మీరు కాల్ చేయగలరు. రైతులు ఎన్నేళ్ళుగా మీరు అధికారుల చుట్టూ రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న మీ పనులు కావడం లేదా? అలాగే బ్రతికి ఉండగానే మీ పేరు పైన మ్యూటేషన్స్ ఇస్తున్నారా? మీ పేరు మీద ఉన్న ల్యాండ్ని మరొకరి పేరు మీదకి మారుస్తున్నారా? ఆన్లైన్లో మీ పేర్లు కనిపించడం లేదా? అలాగే పట్టాలు పాస్బుక్లు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారా? ఇలాంటి సంఘటనలు ఏవైనా మీరు ఎదుర్కొన్నట్లయితే టీవీ పైన కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేసి మీరు మాకు తెలియచేయవచ్చు. అలాగే ఫోన్ చేసినప్పుడు మీరు అధికారుల నెంబర్లు అందుబాటులో పెట్టుకోండి. ఎంఆర్ఓవి కానీ ఆర్డీఓవి కానీ మీ సదరు అధికారులు ఎవరైతే ఉన్నారో వారి నెంబర్లు మీరు అందుబాటులో పెట్టుకొని కాల్ చేసినట్లయితే మేము వారితో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరించడానికి వీలుగా ఉంటుందండి. దయచేసి ఫోన్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్ని మ్యూట్లో పెట్టండి. కావాలంటే ఈ ప్రోగ్రాం తర్వాత యూట్యూబ్లో మళ్ళీ వస్తుందండి. మీరు మాట్లాడింది వినాలి అనుకున్నా మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే సివిఆర్ న్యూస్ లైవ్ అని చెప్పేసి అన్నీ టైప్ చేస్తే మీకు వస్తుందండి యూట్యూబ్లో. దయచేసి అది ఫాలో అవ్వండి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మేము ఇక్కడ తుమ్మూరుకుంట మేడం, తిరుమతూర్ మండలము, అనంతపూర్ జిల్లా. ఏమకుంటలా అండి? ఏ మేడం సమస్య ఏంటండి? సమస్య మాది సై ఇంట్లో స్థలాలు తీసుకున్నారు ల్యాండ్. ఇంటి సమస్య? ఇంటికి స్థల ఇది గవర్నమెంట్ తీసుకున్నారు మేడం ల్యాండ్. ఏం ల్యాండ్? పొలం అండి. పొలం తీసుకున్నారు. మాకి తీసుకున్నారా? గవర్నమెంట్ తీసుకున్నారా? మళ్ళీ తీసుకున్నారు. మాకు నష్టపరారం ఏంటంటే అది ప్రభుత్వ భూమి, మీకు నష్టపరారం ఏమో అంటారు వాళ్ళు. నష్టపరిహారం అడుగుతున్నారా మేడం? మేము ఏమో అది గవర్నమెంట్ భూమి, ప్రభుత్వ భూమి, అందుకే ఏమో అంటున్నారు మేడం అధికారులు. దాని పరిష్కారం ఎట్లు మేడం? ఇప్పుడు గవర్నమెంట్ భూమి అయితే మాకు నష్టపరిహారం ఏ ఆర్డీఓని వెళ్ళి కలిసారా అండి? మరి ఆర్డీఓని లేదు మేడం. వెళ్ళి ఒకసారి ఆర్డీఓకి మీది మీ పట్టా అవన్నీ ఏముంటాయి కదా ఆ నెంబర్స్ అన్ని చెప్పేసి మాకు ఇలా జరిగింది, మాకు పరిహారం ఇంకా రాలేదు అని చెప్పేసి ఒకసారి మీరు చెప్పేసి కంప్లైంట్ ఇచ్చేసిరండి. ఆర్డీఓకి మేడం. మేడం మాకు సబ్ కలెక్టర్. సబ్ కలెక్టర్ అండి? అవును మేడం. పెనుగొండ. పెనుగొండ సబ్ కలెక్టర్. మరి మరి మీరు ఫిర్యాదు చేశారా? మరి కలెక్టర్ కి అప్పీల్ పెట్టుకున్నారా? లేదు మేడం. ఇక్కడ చేసినాం కదా ఎంఆర్ఓకి, అక్కడ చేయలేదు మేడం. అర్థం కాలేదండి. ఏ మేడం అర్థం అవ్వలేదు? అదే మేము ఇక్కడ చేసినాం, ఇక్కడ చెప్పినాం కదా ఎంఆర్ఓకి, అక్కడ చేయలేదు మేడం అంటున్నాను మేడం. సబ్ కలెక్టర్ కి చేయమంటున్నారా? సబ్ కలెక్టర్ కి చేయమంటున్నారా మీరు? సబ్ కలెక్టర్కి మేము దరఖాస్తు పెట్టాం మేడం అంటాను. నెంబర్ ఉందా అండి మీ దగ్గర? మరి సబ్ కలెక్టర్ నెంబర్ ఉందా? లేదు మేడం. నెంబర్ తీసుకొని చేస్తారా? సరేలే మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. హలో 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 అండి. నమస్తే అండి. నా పేరు వెంకటేశ్వర్లు అండి. కామెపల్లి ఖమ్మం డిస్ట్రిక్ట్. చెప్పండి. ఇప్పుడు కొత్త చట్టం గురించి మీరు చెప్పారు కదా మేడం. దేని గురించి అండి? కొత్త చట్టం గురించి. కొత్త చట్టం? రెవెన్యూ రద్దు చట్టం. అవునండి మేడం.
చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే మేడం, ఇది ఇప్పుడు కూడా వీళ్ళు ఎంఆర్ఓలు కానీ కలెక్టర్లు కానీ వీళ్ళందరూ లంచాలు తీసుకుంటారు కదా మేడం. ఇప్పుడు మీరు మీరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారండి వెంకటేశ్వర్లు గారు? ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి. ఓకే అండి, ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది. అవునండి. ఏమైందండి అయితే? ఇప్పుడు ఎందుకంటే, హలో, ఎందుకంటే అండి, ఇది వాళ్ళు క్లియర్గా లేకపోతే ఇప్పుడు వీళ్ళు చాలా మంది దొరుకుతారు కదా. ఇప్పుడు చాలా మంది వాళ్ళే లంచాలు తీసుకొని భయంకరంగా దొరుకుతారు కదా అండి. వాళ్ళు కరెక్ట్గా ఉంటే అసలు కింద స్థాయిలో కూడా క్లియర్గా ఉంటారండి వీళ్ళు. వెంకటేశ్వర్లు గారు? అవునండి. ఇప్పుడు ఏం, కొంచెం ఇప్పుడు ఒకసారి క్లియర్గా చెప్పరా? మీ వాయిస్ ఇందాకటి వరకు మాకు వినిపించలేదు. ఇప్పుడు హలో, ఇప్పుడు ఇప్పుడు ఈఆర్ఓ కాడ నుంచే ఈ పట్టాలు కానీ అన్ని వెళ్తున్నాయండి. అవును. ఇప్పుడు ఈఆర్ఓ లేడు, రేపు పొద్దున వాళ్ళ దగ్గర డైరెక్ట్ గా ఇక్కడ ఏదో చెప్తారా అవుదని చెప్తారా అనేది ఎవరికి అర్థం కాదు అసలు. ఇంతకుముందు మా ఏరియాలో కూడా ప్రతిభ గారు వచ్చారండి, ఎంఆర్ఓ గారు వచ్చినప్పుడు ఈఆర్ఓలు గారి వీళ్ళు కానీ ఏ డబ్బులు తీసుకోకుండా పాస్ పుస్తకాలు ఇచ్చారు. అప్పుడు ఎంఆర్ఓ గారు ఇచ్చారా? అప్పుడు ఇచ్చారండి. ఇవాళ ఎంఆర్ఓలు కానీ కలెక్టర్లు కానీ వీళ్ళందరూ లంచాలు తీసుకోకుండా వీళ్ళు కరెక్ట్గా ఉంటే కింద స్థాయిలో కరెక్ట్గా ఉండేవాళ్ళు అండి. అవునండి. అయితే ఇప్పుడు ఏమైతుందంటే, వాళ్ళని కరెక్ట్గా ఎప్పుడైతే లంచాలు తీసుకొని దొరుకుతారో వాళ్ళు వెంబడి సర్వీస్ నుంచి డ్యూటీ నుంచి భర్త వెంబడి ఇంటికి పంపిస్తే ఇంకొకటి చేయకుండా ఉంటాడండి ఆ పని. ఇప్పుడు అదే తీసుకున్నారు కదండి, విఆర్ఓలను తీసేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ అదొకటండి. ఇప్పుడు చేస్తే వీళ్ళని తీస్తే నెక్స్ట్ వాళ్ళకే కదండి. ఇప్పుడు కింద ఒకటి తీసేసాము అంటే తర్వాత మళ్ళీ వాళ్ళకి పైన వాళ్ళకే కదా ఎఫెక్ట్. విఆర్ఓ లేరు అంటే రేపు ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగితే నెక్స్ట్ ఎంఆర్ఓకి వస్తుంది, ఎంఆర్ఓ నుండి తర్వాత ఆర్డీఓకి వెళ్తుంది. ఇలాంటి సంఘటనలను వారు భయంతో కాస్త జాగ్రత్తగా ఉండడానికి అని చెప్పేసి కూడా ఒక ఇది ఉద్దేశం ఉండుండొచ్చండి. అలాగే ఇంకొకటి, మీరు అన్నట్లుగా వాళ్ళు కదా, వాళ్ళు చెప్తే కదా కింద స్థాయి వాళ్ళు చేసేది, వాళ్ళు చెప్పకుండా కింద స్థాయి వాళ్ళు ఎలా తీస్తారు, ఎలా లంచాలు తీసుకుంటారు అనేది మీ డౌట్ అంతేనా? అవునండి. అయితే ఇప్పుడు లంచాలు తీసుకునే, ఇప్పుడు వాళ్ళు చెప్తారండి, ఇప్పుడు గడ్డి తినమనగానే అందరు తినరు కదా. ఇప్పుడు మనకు అన్ని చూస్తున్నారు కదా, ఏసీపీ సోదాలు, తహసీల్దార్ వాళ్ళని, అడిషనల్ కలెక్టర్స్ని మనం టీవీలో చూస్తున్నారు కదా మీరు. సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది ఎంక్వైరీలో కూడా యాడండి వాళ్ళు బాగా క్లియర్ గా కోర్టులో నుంచి మళ్ళా మేము కరెక్ట్నే ఉన్నాం చేసినాం చెప్పేసి మళ్ళా 4 రోజులు డ్యూటీకి వస్తూనే ఉన్నారు వాళ్ళు. ఈసారి చట్టం అలాగ ఉండదండి, సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది. దాని తర్వాత కూడా ఇలాంటి చర్యలకు ఎవరైనా పాలు పడినట్లయితే వారి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కేసీఆర్ గారు చెప్పారు కదండి నిన్న అసెంబ్లీలో. అయితే ఇప్పుడు వాళ్ళు దొరికిన కూడా ఈ కోర్టులో పోయి వాళ్ళు ఎవరైనా అంతే అండి. ఇప్పుడు దొంగలు దొరికాక మేము చేశాము దొంగతనం అన్నారు కదండి, తప్పించుకోవడానికి వాళ్ళు 1,25,000 ప్రయత్నాలు చేస్తారు అలాంటని చెప్పి వాళ్ళు తప్పు చేయలేదని కాదు కదా. అదేలేండి, కానీ ఇప్పుడు ఎందుకంటే మాకు ఎంఆర్ఓ కరెక్ట్ ఉన్నప్పుడు కింద స్థాయి అధికారులు కూడా అంత ఇదిగిదారండి. ఎందుకంటే ఇప్పుడు అసలు మీ ప్రాబ్లం ఏంటండి, ఇప్పుడు ఇప్పుడు మీ సమస్య ఏంటండి, ఇప్పుడు ఎంఆర్ఓలను కూడా తీసేయమంటున్నారా మీరు? తీసేయటం కాదులేండి, కానీ ఈ పాటలో దొరికిన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళని కొద్దిగా 2 కోట్ల రూపాయలు ఇంత దొరికిన వాళ్ళని. అదేనండి వెంకటేశ్వర్ గారు, వెంకటేష్ గారు, మీకు ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఏదైనా సమస్య ఉందా? లేదండి, కానీ ఇప్పుడు మాది అయిపోయింది లేండి, మాది అయిపోయింది అంత. ఓకే అండి, మరి వేరే కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి, మనం నార్మల్ డిస్కషన్ కోసం కాదండి. పాపం రైతులు ఎంతగానో ఎదురు చూస్తూ ఈ సమయం కోసం డే అంతా వెయిట్ చేస్తుంటారు. థ్యాంక్ యూ అండి. సమస్య చెప్తాడేమో అని చూస్తున్నా నేను.
హలో హలో, మీ కాల్ కనెక్ట్ అయిందండి, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఏమి మేడం, నేను ఒక నెల రోజుల సర్వే కట్టిన సర్వే, భూమి సర్వే కోసం. వాళ్ళు ఇంతవరకు రావడం లేదు మేడం. నెల అయిపోయిందా? నెల అయిపోయిందా? మాది మన ఎంతవరకు వాల్యూడ్ మనకు? ఇంతకు ముందు మాట్లాడేమా మరి మనం ఎంఆర్ఓ గారితో? ఏడమ్మా, మీరు సర్వర్ కట్టమని చెప్పినారు ఇంత ముందు 2000, అప్పుడు 2006 మన సివిఆర్ న్యూస్ నుంచి మాట్లాడినప్పుడు 2006 రోజునే మాట్లాడి మీతో. 2006 రోజున మనం మాట్లాడుతుంది. ఓకే, డే 2006 రోజు మీరు కాల్ చేసి మాట్లాడారా? మాట్లాడండి మేడం. మాట్లాడితే నేను సర్వే కట్టినా మా ఆయన వస్తలేమ్మా, నేను ఏం చేయాలి? అవునమ్మా. సర్వే నెంబర్ ఎంత అండి? 1596 అమ్మా. 1596. 1596 అమ్మా. 17 17. పదిహేను పది 15. అవును, నేను అదే అంటున్నానండి. 1596. గంగరాములు గారు, అవునమ్మా, అదే అదే. ఒక రిక్వెస్ట్ అండి, దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. మీరు కావాలంటే బయట నుంచి మాట్లాడుతున్నామా. మళ్ళీ మీరు ఈ ప్రోగ్రామ్ ని యూట్యూబ్ లో చూసుకోవచ్చు అండి. సిబిఆర్ న్యూస్ లైవ్ అని కొడితే వస్తుంది. అందులో మీకు మన షోలు ప్రతి ఒక్కటి ఉంటున్నాయి కాబట్టి మీరు ఏదైనా మాట్లాడింది వినాలి అనుకుంటే అందులో వినొచ్చు. ఇప్పుడు మాత్రం అటు చూడకుండా చెప్తే మీ సమస్య పరిష్కరించడానికి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయమంటున్నారు? మళ్ళీ ఎంఆర్ఓ గారితో మాట్లాడమంటున్నారా? మేడం, నేను ఆగస్టు సరిన నేను కట్టినమ్మా చలన్. చలన్ కట్టారు? చలన్ కట్టి 30 రోజులు అయిపోయింది. అది మనకు ఎన్ని రోజులు వర్తిస్తుంది చలన్? 41 డేస్ వరకు అండి. 21 డేస్ లో వాళ్ళు సర్వీస్ చేయాలి. మరి మరి రాలేదమ్మా. ఇట్లా వాళ్ళు ఏమంటారు, వేరే కెనాల్ దిక్కు పోతున్నాయి, ఇప్పుడు మాకు టైం దొరకలేదు అంటారు. సరే, ఎంఆర్ఓ గారి నెంబర్ ఉందా? ఎంఆర్ఓ నెంబర్ ఉంది. ఇప్పుడు ఆయన సిక్కులు ఉండమ్మా. ఎక్కడున్నాడు? ఆయన సిక్కులు అస్తలేదు, డ్యూటీకి అస్తలేడు. ఆయనకు మున్సిపాలిటీ అటాచ్ చేసేది ఇక్కడ, ఇక ఎంఆర్ఓ అటాచ్ రెండు ఉన్నాయి ఆయనకు. ఆర్డీఓ ఉందా? ఆర్డీఓ గారిది ఉందా నెంబర్? ఆర్డీఓ తర్వాత ఇస్తామా మరి అట్లా. సరే, నెంబర్ తీసుకోండి. మళ్ళీ ఒకసారి వెళ్ళి దీని వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంది అనేది కూడా మీరు ఒకసారి ఆఫీస్లో కనుక్కోండి. మినిమం 30 డేస్, 21 డేస్ ఉంటుందండి. ఒకసారి వెళ్ళి కనుక్కొని వాళ్ళకు మాకు సర్వేకి ఇంకా రాలేదు, మేము చలాన్ కట్టేమో అని చెప్పి చెప్పండి గంగరాములు గారు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో శ్రీనివాస్ గారు. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం, మేము ఒక కంప్లైంట్ పెట్టాం మేడం. 28/10/2019 ఆర్డీఓ కంప్లైంట్ పెట్టాం మేడం. 28/10/2019 పెట్టారు ఆర్డీఓ. ఏమని పెట్టారు కంప్లైంట్? గవర్నమెంట్ ల్యాండ్ ని యాక్సెస్ చేస్తున్నారు మేడం. 3 ఎకరాలు కుంట ఒకటి. ఎవరు పెట్టారు, ఎవరు ఆక్యుపై చేశారండి? రిటైర్డ్ విఆర్ఓ వాళ్ళు, ప్లస్ వచ్చి రిజిస్టర్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు, కొంతమంది స్థానికులు ఆక్యుపై చేశారు గుంటని. ఆ గుంటకి ఎంజాయ్మెంట్ అట్టిస్తారు మేడం, ఇయ్యరు కదా మేడం. దానికి కంప్లైంట్ పెడితే నేను పోయి నన్ను అడిగితే నా పైన కేసు పెట్టి నన్ను ఇది చేస్తారు మేడం, లోపల తెచ్చారు. ఎంప్లాయీస్ మొత్తం మంది వాటిపోయారు. నేను గట్టిగా అడిగిన దానికి, మీరు దీనికి అనౌన్స్మెంట్ అన్నా అయింది, ఏం చెప్తారు దీనికి ఏమనేసి అడిగిన దానికి నా పైన కేసు పెట్టారు. నేను నాగరాజ్ సార్తో దీన్ని మాట్లాడినాను. అప్పుడు ఏం చెప్పారంటే సీఆర్ వాళ్ళు పంపిస్తామన్నారు. వాళ్ళు 2-3 మాటలు వచ్చినారు. వాళ్ళ అబ్బాయి ఏం చెప్పారంటే నా వల్ల కాదు, నేనేం చేయలేను పది ఇంట్లో పెద్ద పెద్ద వాళ్ళు అంతా ఇన్వాల్వ్ అయినారు. ఇంకా మీరు సార్తో మాట్లాడండి, నాగరాజ్ సార్తో అన్నారా? ఎవరన్నారు, మా రిపోర్టర్ అన్నారా? అలా మీరు రిపోర్టర్ అన్నారు మేడం. మళ్ళా వచ్చి నెక్స్ట్ నేను తిరుపతిలో రమణ సార్ ఉన్నారు కదా, అవును, ఆ సార్తో కూడా మాట్లాడినాను. ఆయన 2 రోజులు చూస్తాము అన్నారు. అందువల్ల నేను నాగరాజ్ సార్తో 1 నిమిషం మాట్లాడతామని చెప్పి. నాగరాజ్ సార్ మాట్లాడడానికి చేశారా సార్తో? సరే అండి, ఒకసారి మీ నెంబర్ ఇవ్వండి సార్, వస్తున్నారు, కొంచెం చిన్న మీటింగ్ లో ఉన్నారు. సార్ నెంబర్ ఇక్కడ మేము సార్ మీకు కాల్ చేస్తారండి. నెంబర్ ఇవ్వండి, మీ నెంబర్ ఇవ్వండి. 9499 1499 1499 4689 4689 8 9 ఒకసారి చెప్తా వినండి. 9491
4946 89. అంతే మేడం. ఓకే మేడం. ఓకే అండి, మా వాళ్ళు కాల్ చేస్తారు, మీతో మాట్లాడతారు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో. హలో మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, నా పేరు కృష్ణబాబు అండి. కృష్ణబాబు గారు? అవునండి. చెప్పండి. ఆవుడుపల్లి కృష్ణబాబు, మాకు పశ్చిమ గోదావరి అండి. ఓకే. మరి మా అన్నయ్యకి నాకు కొద్ది భూమి తగదండి. ఫ్యామిలీ ఇష్యూస్ ఇక్కడ తీర్చడానికి లేదండి, సారీ అండి. కాదు కాదండి, తాతలు వచ్చేయండి, నాన్నగారు అమ్మగారు ఉన్నారు. నాన్నగారు అమ్మగారు ఉన్న అన్న తమ్ముళ్ళ విషయము తీర్చడానికి ఇక్కడ అవకాశం లేదండి, దయచేసి కోర్టుకు వెళ్ళండి. ఎంఆర్ఓ ఆఫీస్లో మీకు ఏదైనా ఇష్యూ ఉంటే మాకు చెప్పండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. కేవలం రైతులు మాత్రమే, అధికారుల వద్ద మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ఈ కార్యక్రమానికి కాల్ చేయగలరండి. అలాగే ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, చుట్టుపక్కల వాళ్ళతో ఉన్న ఇష్యూస్ ఏమైనా సరే, కోర్టులో కేసెస్ ఉన్నా సరే, ఇక్కడ మేము ఏమి చేయడానికి ఉండదండి. దయచేసి ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్డీఓలతో అయితే మాట్లాడి మీ సమస్యని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అలాంటి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సాల్వ్ చేయడానికి మేము ఈ కార్యక్రమం నిర్వహించాము. ఎందుకంటే రైతులు ఎన్నో సంవత్సరాలుగా తిరుగుతున్నా వారు పట్టించుకోకుండా వారిని తిప్పిస్తూనే ఉన్నారని చెప్పేసి ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడడం కానీ, నిరాశ చెందడం కానీ, ఇంకా ఇంతే మా జీవితాలని చెప్పేసి ఎంతో మంది అలసిపోతున్నారండి. రైతులకి చేయూతనిచ్చేవారు, వారికి ఆసరాగా భరోసాగా నిలబడేవారు ఎవరూ లేరు. కాబట్టి మేము ఈ కార్యక్రమం మా సిబిఆర్ ఛానల్ తరపు నుంచి మేము నిలబడి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అలాంటి వారు మాత్రమే ఈ కార్యక్రమానికి కాల్ చేయండి. కాల్ చేసినప్పుడు మీరు అధికారుల నెంబర్లు తీసుకోండి. అధికారుల నెంబర్లు తీసుకున్నట్లయితే మీ సమస్యని పరిష్కరించడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. విజయప్రకాష్ గారు. విజయ్ గారు, హలో, ఉన్నారండి లైన్లో? లైన్లో ఉన్నారు. చెప్పండి విజయ్ గారు. ఏం లేదండి, మా మమ్మ గారు చూసిన లైన్లో ఉన్నానండి. విజయ్ గారు, మా మమ్మ గారిని చూసినందుకు అమ్మకి పొలం పెట్టారు. విజయ్ గారు. హలో విజయ్ గారు. చెప్పండి మేడం. ఒకసారి టీవీ వాల్యూమ్ మ్యూట్ పెడతారా? ఆ మ్యూట్ లో ఉందండి. రైట్. అదే అమ్మమ్మని చూసినందుకు అమ్మకి పొలం పెట్టారండి. అయితే ఇప్పుడు సో మా ఫ్యామిలీ మధ్య గొడవ వచ్చిన తర్వాత ఆ పొలము మాకు రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. సో అది ఫ్యామిలీ ఇష్యూ కాదండి. ఫ్యామిలీ కాదు ఇది, ఫ్యామిలీ ఇష్యూస్ కోసం కాదు. ఎంఆర్ఓ ఆఫీస్ లో మీకు ఏమైనా ఇష్యూ ఉందా? అధికారుల వద్ద మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? పొలం కాగితాలు వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్నాయండి, మా దగ్గర లేవు అయ్యి. ఓకే. సో మేము ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్తే మాకేమైనా న్యాయం జరుగుతా అనేది? తప్పకుండా అండి, మీ అమ్మగారి పేరు మీద ఉంటే తప్పకుండా వాళ్ళు మీకే ఇస్తారు. వాళ్ళ పేరు మీద వాళ్ళకి ఇవ్వమంటే వాళ్ళు ఎలా ఇస్తారు? ఒక్కసారి మీకు మీ అమ్మగారి పేరు మీద ఉందా అది? అమ్మగారి పేరు మీద పట్టా పాస్బుక్ అవన్నీ ఉన్నాయంటే మీరు ఆన్లైన్ లో ఎక్కించేసుకోండి. నో ఇష్యూస్ అండి, వాళ్ళు ఎవరు వచ్చినా ఎవరు తీసుకోవడానికి ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? పట్ట కాదు, ఆ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ లో రాశారండి అమ్మ పేరు మీద. ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్నాయి కదండి, మీ అమ్మగారి పేరు మీద ప్రూఫ్స్ ఉన్నంత వరకు ఎటువంటి డోకా ఉండదు. దాన్ని పట్టా చేపించుకోండి, మీ అమ్మగారి పేరు మీద పాస్బుక్ ఆన్లైన్ లో ఎక్కించేసుకోండి. ఓకేనా? రైట్ అండి, డైరెక్ట్ గా తీసుకోవచ్చు కదా పట్ట. వెళ్ళొచ్చండి. థ్యాంక్ యూ అండి. హలో. హలో జ్యోతి గారు అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. చెప్పండి జ్యోతి గారు. జ్యోతి గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? మాది రెవెన్యూ డిపార్ట్మెంట్, మాకు ఇది ల్యాండ్ ఇష్యూ ఉంది మేడం. ఆ చెప్పండి, ల్యాండ్ ఇష్యూస్ కోసమేనా అండి ఈ కార్యక్రమం? ఎంఆర్ఓ ఆఫీస్ లో మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? అవును మేడం, మేము ఇప్పుడు 4 సంవత్సరాలు మేడం ఆఫీస్ తిరగవట్టి. దేనికోసం తిరుగుతున్నారండి మేడం? దేనికోసం తిరుగుతున్నారు? 4 ఇయర్స్ గా 4 ఇయర్స్ ల్యాండ్ గురించే తిరుగుతున్నాం, చేయమని మేడం. ఏం ల్యాండ్, ఏం చేయమంటున్నారు? మాకు పట్టకి ఎక్కేది ఉంది మేడం, అది ఎక్కిందని చాలా రోజులు నేను అప్లికేషన్ పెట్టవట్టి. 4 సంవత్సరాల నుంచి ఎందుకు ఎక్కించట్లేదు అంటే ఏమైనా ఇష్యూ ఉందా? ఇష్యూ అంటే మేడం, అది చాలా రోజుల కంచెది అయితే వాళ్ళు, నేను అన్ని రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నా. వాళ్ళు ఏం చేస్తారు అంటే గడికి చేస్తాం చేస్తాం అనుకుంటా పంపిస్తారు, అది చేస్తలేరు, అయితలేదు మేడం. నెంబర్ ఉందా అండి? అయితే వేరే వాళ్ళు, వేరే వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటా, మాకు పని పర్ఫెక్ట్ చేస్తలేదు మేడం. అలాగేనండి. ఇప్పుడు మీ సర్వే నెంబర్, ఎంఆర్ఓ గారి నెంబర్ ఇవన్నీ ఉన్నాయా మీ దగ్గర? సర్వే నెంబర్ ఉన్నాయి మేడం. ఎంఆర్ఓ గారి నెంబర్ ఉంటే ఇవ్వండి ఫస్ట్.
తొందరగా. చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. ఒక్కరి దగ్గర ఇంత టైం మనం స్టక్ అయిపోతే మిగతా వాళ్ళకి అవకాశం ఉండదు. మీరు పక్కనే పెట్టుకోవాలండి నేమ్, ఫోన్ నెంబర్స్ చెప్పండి జ్యోతి గారు. చెప్తున్నా మేడం, 9 2 9 2 4 7 4 7 4 2 7 2 7 9 8 2 9 8 2. నెంబర్స్ ఎక్కువ వచ్చినట్టున్నాయండి. మేడం పేరు తెలుసా? తెలుసు. చెప్పండి ఎంఆర్ఓ గారు పేరు చెప్పండి. భిక్షపతి. భిక్షపతి. 9 2 4 7 4 2 7 9 8 2. కాదు మేడం, 9 2. మీరు సర్వే నెంబర్ చెప్పండి అమ్మా. సర్వే నెంబరు 210 10 11. 210 10 211. 210 10 C1 C2 C1 C2. 211 C1 C2. సో ఇప్పుడు ఇది మీకు పట్టా చేయట్లేరు, 4 సంవత్సరాలు నుండి అంతేనా? ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడండి ఇది? బిజ్జింగి మండలం. ఊరు? మీ ల్యాండ్ ఎక్కడుందండి? ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేరండి. ల్యాండ్ చిలాపూర్ మేడం. చిలాపూర్. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. మా ఫోన్ నెంబరా? 80 80 0 9 6 0 9 6 0 8 5 8 5 2 8 6 2 8 6 ఓకే అండి 211 10 11 లో ఎకరం నారా ల్యాండ్ ఉంది మేడం మాకు ఎకరం నారా ఇంకా 275 76 నెంబర్ ఉంది మేడం, అది కూడా ఎక్కేది ఉంది. అది ఒకటి 75 76 29 29 గుంటలు మేడం. 29 గుంటలు. సాదాబైనామ ఉంది. సాదాబైనామ. సాదాబైనామ ఉంది. అయితే అందులో కూడా ఎకరం 18 గుంటలు మేడం. ఎకరం 18 గుంటలు. ఎక్కివంటే అసలు ఎక్కిస్తలేరు మేడం. ఓకే అండి, మేము మళ్ళీ తర్వాత కాల్ చేస్తాము. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, శ్రీనివాస గారండి. చెప్పండి మేడం. మాది ముల్లమూరు అండి. ముల్లమూరు. ముల్లమూరు. ఓకే ఓకే. ఇక్కడ 200 నెంబర్ సర్వేలో మాకు బాగుందండి. 200 సర్వే 200 ముల్లమూరు 200 సర్వే 200. ఓకే. అది ఉమ్మడిపీడి అండి. ఉమ్మడిపీడి. అయితే మాది ఆన్లైన్ లో ఎక్కలేదండి. ఆన్లైన్ లో ఎక్కకపోతే మా బాబాయిలు మా తంగన్నలు ఆన్లైన్ లో డబ్బులు లంచాలు ఇచ్చే తీసుకున్నారండి ఎంఆర్ఓ గారి చేత. ఫ్యామిలీ ఇష్యూనా అండి ఇది? కాదండి, ఊరికి సంబంధించింది. ఊరికి సంబంధించిందా చెప్పండి. వాళ్ళ ఆన్లైన్ లో ఎక్కడ మా ఎక్కలేదండి. అది ఉమ్మడి బీడు. హలో, అది ఉమ్మడి అందరు కలిపి అమ్మారండి. ఎవరికి అమ్మారు? వేరే వాళ్ళకి అమ్మారండి మొత్తం కలిపి. అది 140 ఎకరాలు అండి అమ్మారు. మీకు లేదు దాంట్లో, మీకు ఆన్లైన్ లో ఎక్కితే చూపించండి అంటున్నారండి. ఎఫ్ఎల్ఆర్ లో మా పేరు ఉందండి. అది ఆర్డీఓ ఆఫీస్ పోయి అడిగితే ఎవరికి ఎంత భూమి అనేది లేదండి, మొత్తం పేర్లు మాత్రం ఉన్నాయి, బాగస్తుల పేర్లు. కొంతమంది లంచాలు ఎక్కి ఎక్కిస్తున్నారండి, కొంతమంది ఎక్కించుకోలేదు. అది దానికి ఎంఆర్ఓ గారి నెంబర్ చెబుతానండి. శ్రీనివాస్
శ్రీనివాస్ గారు ఉన్నారా? శ్రీనివాస్ గారు చెప్పండి సార్, మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక్కటండి చెప్పండి. ఇప్పుడు సేమ్ సర్వే నంబర్ లో కొందరు పేరు లెక్క, కొందరు పేరు లెక్క లేదా? సర్వే నంబర్లు సార్ చెప్పిన దానికి, అడిగిన దానికి చెప్పండి సార్ ప్లీజ్, ఎందుకంటే పరిష్కారం కోసం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు సేమ్ సర్వే నంబరా? 200 నెంబర్ అండి. అదే సర్వే నంబర్ లో కొంతమందికి ఎక్కాయి, కొంతమందికి ఎక్కలేదా? అవునండి. అంటే మీది కూడా, మీది అదే సర్వే నంబర్, మీ బాబాయ్ వాళ్ళది కూడా సేమ్ సర్వే నంబరా? ఓకే, 200 నెంబర్ అండి. అదే ఒకే సర్వే నంబర్ ఇవ్వండి, తహసీల్దార్ గారి నంబర్ ఇవ్వండి. హలో ఇవ్వండి సార్, చెప్పండి నెంబర్ చెప్పండి. 888 66 16 067. పేరు తెలుసా అండి? పేరు తెలీదండి. మీది ఎక్కడండి ఏరియా? ఉండ్లమూరు. 888 66 ఏమండి? 888 66 16. ఒక్క నిమిషం అమ్మ, 888 66 16 067 ఏనా? 888 66 16 067. ఓకే, ఉండ్లమూరు. ఇందాక మేము అడిగినట్టుగా మీ విలేజ్ ఎక్కడ? ముండ్లమూరు మండలం, ముండ్లమూరు. ఓకే, సర్వే నంబర్ ఎంత అన్నారు సార్? 200 సార్. ఓకే, ఎంతమంది ఉన్నారు సార్ దీంట్లో? 888 66 16. మొత్తం 43 ఉన్నారండి, 43 భాగస్తులు ఉన్నారు. ఓకే, అందరు మీ బంధువులేనా సార్? శ్రీనివాస్ గారు ముండ్లమూరు మండలంలో వాళ్ళండి, ముండ్లమూరు గ్రామంలో వాళ్ళండి. ఓకే, మీరంతా ఒక వాళ్ళు గారు, ఒక కుటుంబం వాళ్ళు కారు కాదు సార్? ఎన్ని ఎకరాలు సార్ ఇక్కడ? అది 126 ఎకరాలు సార్. ఓకే ఓకే, మరి మీది మాత్రం ఎందుకు ఎక్కడం లేదండి? అడిగితే ఏమంటారండి? మేము అడిగితే ఆన్లైన్ లో ఉంటే రండి, మీకు కూడా డబ్బులు ఇస్తా అంటున్నారు కొనుక్కున్న వాళ్ళు. అంటే మీరు మీరు కొనుక్కు మీరు అమ్మేశారా? మేము అమ్మలేదు సార్. మీది మాత్రం ఎందుకు ఎక్కలేదు అడుగుతున్నాం సార్. సార్ అది ఆర్టి ఆఫీస్ కి పోతే ఎవరికి ఎంత ఇష్యూ కాలేదు సార్, అది వరకు భాగాలు పేరు భాగాలు మాత్రమే పేర్లు ఉన్నాయి. ఓకే, శ్రీనివాస్ రావు గారు బిజీ వస్తుందండి నెంబర్. సరే కట్ చేసేయమంటారండి. మీ నెంబర్ ఇవ్వండి శ్రీనివాస్ గారు. నా నెంబరు 766 ఓకే 0 92 ఓకే 32 75. మా రిపోర్టర్ గారు నంబర్ ఇస్తాం, రాసుకోండి సార్. 897 రైట్ సార్. నమస్తే. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో శ్రీనివాసరావు గారు సార్ సార్ చెప్పండి సార్. చిత్తూరు నుండి అండి? చిత్తూరు జిల్లా నాగలాపురం మేడం. నాగలాపురం, మాట్లాడండి సార్, ఏంటి ప్రాబ్లం? సార్ నేను దీని ముందు మీకు కంప్లైంట్ పెట్టినాను సార్, ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసి ఉన్నారు ఎక్స్ విఆర్ఓ వాళ్ళు, రిజిస్ట్రార్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు, లోకల్ వాళ్ళు. ఓకే, దాన్ని ఎండార్స్మెంట్ అడిగినాం సార్ మేము, వీళ్ళకి అర్జీ ఇచ్చి వాళ్ళు అర్జీ ఇవ్వకుండా నా పైన కేసు పెట్టి నన్ను లోపల వేయించారు సార్ జైల్లో. ఎవరండి? ఎంఆర్ఓనా? ఎంఆర్ఓ మళ్ళీ పంచాయత్ సెక్రటరీ వాళ్ళు. విధులు రావటం కలిగిస్తా ఉన్నావు దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు, భయంకర నేనేం చేయలేను, నువ్వు సార్ తో మాట్లాడుకో అని చెప్పి చెప్పేస్తారు సార్. తిరుపతియా? తిరుపతి సార్. ఒక్క నిమిషం, తిరుపతి రమణ గారికి ఫోన్ కలపండి. రమణ సార్ కూడా చెప్పున్నాను సార్, నేను రమణ కూడా ఇది మాది జరిగిందని సార్. ఇది నా కోసం పాటు పడలేదు సార్, నేను 10 మందికి ఉపయోగపడేదానికి పోరాడుతా ఉన్నాను సార్. లక్షలు మేము డబ్బులు ఖర్చులు పెట్టుకొని తిరుక్కుంటా ఉన్నాం, వాళ్ళు లక్షలు లక్షలు అంతం తీసుకొని మమ్మల్ని ఇచ్చేస్తా ఉన్నారు. 10 కోట్ల రూపాయలు ల్యాండ్ సార్, 10 కోట్లు టౌన్ లో సార్, 10 కోట్లు సార్. నాగలాపురం టౌన్ లో మధ్యలో టౌన్ లో ఉంది సార్. ఈ ఆక్రమించిన వాళ్ళు ఎవరెవరు సార్? సార్ నేను కలెక్టర్ చెప్తే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకోండి నీకెందుకు అని చెప్పేసి కలెక్టర్ చెప్పారు సార్. ఇద్దరు బిడ్డ పైన ప్రమాణం చేస్తాను సార్ నేను, గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకుని నీకెందుకు నువ్వేమి ఇదే అతని చెప్పి అడిగారు సార్ కలెక్టర్ శరత్ గుప్తా గారు. ఇంకా నేనేం సార్ చేసేది? గవర్నమెంట్ చూసుకుంటది నీకెందుకు అన్నారు. గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసి నీకెందుకు నువ్వెందుకు పెడతావు పిటిషన్? ఆ మాట అన్నాడు. ఇంకోటి సార్, శ్మశానం ల్యాండ్ కూడా ఆక్యుపై చేశారు సార్.
దానికి ఏం లేదు సార్, దానికి అర్జీ ఇచ్చిన దానికి ఏం లేదు సార్. ఓకే, నేను ఆఫీస్ ముందు మొన్న పడుకున్నాను సార్, నేను మాకు అర్జీ ఇస్తే నేను పోతాను లేకపోతే పోను. ఓకే, నన్ను లోపల వచ్చి మొత్తం మంది ఎంప్లాయీస్ మొత్తం మంది వచ్చారు సార్. నాకు ఆల్రెడీ ఒకటి చెప్పారు సార్, నువ్వు ఈ మాట చేసినావంటే మొత్తం మంది ఎంప్లాయీస్ ఒకటి అయిపోతారు, నువ్వు ఏమన్నా చేసుకుంటే కష్టమో, నీ భార్య పిల్లకాయలు ఉండదు అనేసి భయపెట్టినారు సార్. భయపెట్టించినారు. ఓకే, నేను అప్పటికి నేను పోరాడుతున్నాను సార్. మీరు ఏం చేస్తారు సార్ శ్రీనివాసరావు గారు? సార్ నేను గ్యాస్ డోర్ డెలివరీ ఇచ్చుకుంటాను సార్ ఇంటింటికి. ఓకే, మరి మీకు ఎందుకు సార్ ఇంత కృతనిశ్చయం సార్? ఏం సార్ ఇది, ఎంత ఎవరు అన్యాయం చేస్తామంటే కూడా గమ్మని చూస్తూ గమ్మని ఉండాలంటే ఏం సార్ ఇది? ఎవరైనా బీదవాళ్ళు ఆక్పై చేసుకోమంటే కూడా తిరుపతి అనుకోవచ్చు, ఉన్న వాళ్ళు ఆక్పై చేసుకున్నారు సార్. ఒకవరు కోట్లు డబ్బులు సార్, వాళ్ళకి డబ్బు ఉన్న వాళ్ళు ఇంకా పెద్ద వాళ్ళ బీదవాళ్ళు ఇంకా అడిగి తింటా ఉండాలి సార్. ఎంత మంది లేదు సార్ ల్యాండ్ అయితే, ఎంతో మంది ఎన్నో బాధలు పడతా ఉన్నారు సార్. ఒక పూట తిండి లేకుండా బాధపడతా ఉన్నారు, ల్యాండ్ లేదని బాధపడతారు, ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, వాడ స్కూల్ బిల్డింగ్ లేదు, మన వచ్చి కాలేజీ గ్రౌండ్ కి లేదు పిల్లకాయలు ఆడుకునేదానికి, వేద పాఠశాల ఉంది, వేదనాయన స్వామి టెంపుల్ ఉంది, టెంపుల్. ఒక్క నిమిషం. ఓకేనండి, నాగేశ్వరరావు గారు ఒక్క నిమిషం, మా రిపోర్టర్ రమణ ఉన్నారు, మా కరెస్పాండెంట్ రమణ ఉన్నారు, ఒక్కసారి శ్రీనివాస్ గారు లైన్ లో ఉండండి. రమణ, రమణ, హలో సార్. రమణ, గుడ్ మార్నింగ్. హలో, ఇప్పుడు నాగలాపురానికి సంబంధించినటువంటి శ్రీనివాసరావు ఒక సమస్యతో వచ్చారు మన దగ్గరికి రమణ. ఇప్పుడు ఆయనను చాలా బెదిరిస్తా ఉన్నారట, ఒక 10 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే దాన్ని కాపాడాలని ఆయన పోరాటం చేస్తా ఉన్నారు. మనకు మనల్ని గతంలో అప్రోచ్ అయ్యారు, మిమ్మల్ని కూడా కలిశారట. అయితే ఆయన మీద విధులకు ఆటంకం కలిగిస్తున్నారని కేసులు పెట్టి ఆయనను సతాయిస్తున్నారు తప్ప నాకేం సర్కార్ భూమిని మాత్రం కాపాడడం లేదని చెప్పి ఆయన ఆవేదన. శ్రీనివాసరావు గారు, యా ఇప్పుడు మీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు దానికి సంబంధించి మా రిపోర్టర్ రమణ ఉన్నారు లైన్ లో. సార్, నా పైన కేసు పెట్టినారు సార్ వాళ్ళు, నన్ను లోపల ఎన్నారు. నేను ఇప్పుడు బెయిల్ పైన తీసుకొని 10 వేలు 20 వేలు బెయిల్ తీసుకొని రావాలా? ఓకే, నేను ఎండార్స్మెంట్ అన్నా ఇవ్వండి సార్, వాళ్ళని కూడా ఇచ్చేయమండి, నేను ఇంకే కోర్టులో వేసుకుంటాను, హైకోర్టులో వేసుకుంటాను. ఎండార్స్మెంట్ ఇచ్చినా చాలు, ఎండార్స్మెంట్ కూడా ఇవ్వడం లేదు. అది ఇవ్వలేదు సార్, ఆర్టీఐ కింద పెట్టినాను సార్, ఒక సంవత్సరం అవుతుంది సార్ ఆర్టీఓకి, అది కూడా ఇవ్వలేదు. ఆర్టీఓ పెట్టినాను. ఎక్కడ ఆర్టీఓ? ఎక్కడండి? తిరుపతి. తిరుపతి ఈరోజు వెళ్తారా మీరు తిరుపతి? సిబిఆర్ న్యూస్ కి శ్రీనివాస్ అనే వ్యక్తి నాగలాపురం నుంచి 2 సార్లు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ మన రిపోర్టర్ కూడా నేరుగా వెళ్ళి ఆ ఎంఆర్ఓ వాళ్ళతో మాట్లాడి అప్పుడు పరిష్కారం చేస్తామని చెప్పిన ఎంఆర్ఓ వాళ్ళు తర్వాత నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో కూడా మరలా శ్రీనివాసరావు మరోసారి అధికారులను ఆశ్రయించారు. కానీ అధికారులు ఇతని మీద కేసు పెట్టడంతో కూడా అతను మరలా కూడా సిబిఆర్ న్యూస్ ను ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గతంలో ఏదైతే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయనే నేను కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా సిబిఆర్ న్యూస్ కు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఎంఆర్ఓ దృష్టికి కూడా సిబిఆర్ న్యూస్ బృందం తీసుకెళ్ళడం జరిగింది. అతను కూడా ఎంఆర్ఓ గతంలో న్యాయం చేస్తాము, అటువంటివి ఏవి జరగవు. కాదు కాదు, ఇక్కడ రమణ ఒకటి, ఈయనకు న్యాయం చేయాల్సిందేం లేదు, ఈయన ఈయన సొంత పని కోసం ఏం అడగడం లేదు. ఈయన అదే ప్రభుత్వ భూములు గవర్నమెంట్ భూమిని కాపాడుకోమంటున్నాడు. ఈయన ఈయనకు న్యాయం చేసేది ఏం లేదు, ఇక్కడ ఆయన ఇంటికి వచ్చేది కూడా ఏం లేదు. ఏమంటాడు అసలు ఎంఆర్ఓ ఎందుకు కాపాడలేకపోతున్నా అంటాడు? ఇప్పుడు అందరూ కోవిడ్ దీంట్లో ఉన్నాము మేము, కోవిడ్ ఏమున్నది, అన్లాక్ 5 దిశగా పరిగణలు తీస్తా ఉంటే, అన్లాక్ 4 అయిపోయింది, అన్లాక్ 5 దిశగా వెళ్ళిపోతా ఉన్నాం, ఇంకేమున్నది? మెట్రోల్ నడుస్తా ఉన్నాయి, బస్సులు నడుస్తా ఉన్నాయి, మెట్రోలు నడుస్తా ఉన్నాయి, బస్సులు నడుస్తా ఉన్నాయి, ఇంకేంటి రమణ? స్కూల్ ఓపెన్ అయిపోయినాయి, ఇంకేమున్నది? అలా వాళ్ళు ఎందుకంత నిర్లక్ష్యంగా ఉన్నారు గవర్నమెంట్ భూమి కాపాడంలో? నేరుగా వెళ్తాం సార్, మంచిగా వెళ్తాం సార్ మేము. సార్ దీని ముందు విఆర్ఓ ఉన్నారు సార్ ఒకతను, దీని ముందు ఇది కలెక్టర్ ఒకతను, ఇంకొకటి ఆర్డీఓ ఉన్నాడు, వాళ్ళు వచ్చి ఇంతకుముందు విఆర్ఓ అని కేసు పెట్టి
ఒకటొకటి. శ్రీనివాసరావు గారు, రేపు తిరుపతి వెళ్తారా మీరు? ఈరోజు వెళ్తారా? ఈరోజు వెళ్ళండి. రమణ, ఈయన నంబర్ ఉందా మీ దగ్గర? ఈ నంబర్ ఉంటే తిరుపతి ఆర్డీవో వాళ్ళు ఉన్నారో లేదో కనుక్కోండి. వాళ్ళు ఉంటే మాత్రం తిరుపతి ఆర్డీవో దగ్గరికి తను ఒకసారి తీసుకెళ్ళండి. నా శ్రీనివాసరావు గారు వెళ్ళండి. అవసరం అనుకుంటే కలెక్టర్ దగ్గర కూడా మేము వస్తాం, డోంట్ వరీ. అర్థమైందా? ఎందుకండి మీరు మీరు మీ ఇంటి కోసం అడుగుతలేరు కదా సార్? మరి మీ ఇంటికి వచ్చేది ఏం లేదు దీంట్లో. మీరు ఒక సోషల్ కాజ్ కోసం మీరు పనిచేస్తూ ఉన్నారు. మీ ఇలాంటి విజిల్ బ్లోయర్స్ను కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్దే, కానీ గవర్నమెంటే ఇక్కడ వాళ్ళ సప్రయోజనాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు. ఓకే, మీరు రమణ గారితో అయితే మీరు టచ్లో ఉండండి. ఇవాళ ఆర్డీవో ఉంటే ఇవాళ వెళ్ళిపోండి, డోంట్ వరీ అండి. ఓకేనా? మాట్లాడండి, రైట్ అండి. శ్రీనివాసరావు గారు ధైర్యంగా ఉండండి సార్, రైట్ అండి. మీరు మా రమణ గారు కాల్ చేయండి, డోంట్ వరీ. థ్యాంక్ యూ. ఇంకా రెవెన్యూ శాఖ రచ్చలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అనంతరం బులెటిన్ ప్రసారం అవుతుంది. స్టే విత్ అస్.